హలో అండి, వెల్కమ్ టు రోషిణి వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాలా న్యాచురల్గా ఉండే తోటకూర వేపుడు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానండి. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది, అలాగే రోటీస్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను తోటకూర ఒక 3 కట్టల దాకా తీసుకున్నానండి. తోటకూరని ఈ విధంగా చిన్న చిన్న కింద ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఒక 5 సార్లైనా శుభ్రంగా కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుక ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందైతే స్టవ్ వెలిగించుకొని ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అలాగే ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి తాలింపు కాస్త వేగిన తర్వాత శుభ్రంగా కడిగిపెట్టిన తోటకూర వేసుకోవాలండి. సో తోటకూర వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఎటువంటి నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. సో ఈ విధంగా తోటకూర అనేది బాగా మగ్గుతుందండి. తోటకూరలో ఎటువంటి వాటర్ లేకుండా ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. సో బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడ ఉప్పు, తోటకూర వేపుడికి ఉప్పు తక్కువగా పడుతుంది చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా కారం కూడా వేసుకొని ఉప్పు కారం వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే తోటకూర వేపుడు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసేసుకోండి. తోటకూర వేపుడు ఈ విధంగా న్యాచురల్గా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మినప్పప్పు, చెనప్పప్పు, ఉల్లిపాయ వేస్తారు. అలా కాకుండా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో రసంలోకి, అలాగే పప్పన్నంలోకి, వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుందండి ఈ వేపుడు. ఈ వీడియో నచ్చిందండి మీకు, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.